హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ సునీల్ పవార్ వెల్కమ్ టు లర్నింగ్ టైమ్ తెలుగు ఈ వీడియోలో మనం గ్రూప్ డికి సంబంధించినటువంటి నార్మలైజేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ తప్పకుండా ఇట్స్ ఏ రిక్వెస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలు వచ్చేసరికి మనం లాస్ట్ టైము నుంచి చాలా రోజుల నుంచి ఒక కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్న వెయిట్ చేస్తున్నటువంటి నార్మలైజేషన్ మన నార్మలైజేషన్ని మన ఇప్పుడు గ్రూప్ డీకి యూస్ చేస్తారనే దాని గురించి ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి అప్డేట్ అయితే ఈరోజు మనకి అఫీషియల్గా ఆర్ఆర్సి భోపాల్ వెబ్సైట్లో వెళ్ళి అఫీషియల్గా అయితే అయితే పెట్టడం జరిగిందనమాట అప్డేట్ ఏంటంటే మనకి నార్మలైజేషన్ అనేది ఓల్డ్ మెథడ్ ఉంది అలాగే మనకి రీసెంట్గా జరిగినటువంటి ఎన్టీపీసీ కోసం మనకి పర్సంటేజ్ నార్మలైజేషన్ అనేది ఒక దాన్ని రైల్వే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు యాక్చువల్లీ అది అంతకు ముందు నుంచి ఉంది బట్ రైల్ రైల్వేలో వీళ్ళు పర్సంటేజ్ నార్మల్ అనేది ఎన్టీపీసీకి యూజ్ చేశారు అలాగే ఆ తర్వాత ఎన్టీపీసీకి నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఎన్టీపీసీకి మాత్రమే అని చెప్పేసి అని వాళ్ళు పర్సంటైల్ నార్మలైజేషన్ చేసిన ఒక నోటీస్ ఇచ్చారనమాట సో దానివల్ల ఏంటంటే ఏ నార్మలైజేషన్ని వీళ్ళు యూజ్ చేసుకుంటారు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉండగా ఇప్పుడైతే వాళ్ళు ఒక అఫీషియల్ అఫీషియల్గా ఒక నోటీస్ అయితే మనకి ఇచ్చేశారు దానిలో వచ్చి చాలా క్లియర్ కట్గా ఏమని ఇచ్చారంటే ఆర్ఆర్సి జీరో వన్ టూ నైన్టీన్ అంటే మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి గ్రూప్ డికి సంబంధించినటువంటి దానిలో ఏ నార్మలైజేషన్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నారని వీళ్ళు క్లియర్ కట్గా ఇచ్చారనమాట అయితే వీళ్ళు యూస్ చేయబోతున్నటువంటి నార్మలైజేషన్ ఏంటంటే పర్సంటైల్ నార్మలైజేషన్ పర్సంటైల్ స్కోర్స్ అనమాట అంటే ఎన్టీపీసీలో ఏదైతే వీళ్ళు ఈ మెథడ్ యూజ్ చేశారో పర్సంటేజ్ నార్మలైజేషన్ అనేది సేమ్ మెథడు దీనిలో కూడా వీళ్ళు యూజ్ చేయబోతున్నారు అలాగే మనకి ఇచ్చిన నోటీస్లో క్లియర్ కట్గా ఏం ఇచ్చాడంటే అసలు పర్సంటేజ్ నార్మల్ అంటే ఏంటి దాన్ని ఎలా వాడతారు దాని ఫార్ములా ఏంటి దాన్ని అంతకుముందు అక్కడ యూజ్ చేశారా అలాగే దాన్ని ఎందుకు ఇప్పుడు రైల్వేలో యూస్ చేయడం జరుగుతుంది అన్ని అన్ని అడ్మినిస్ట్రేషన్లో ఎందుకు యూస్ చేయడం జరుగుతుందని కూడా మనకి చాలా క్లియర్ కట్గా అయితే వీళ్ళు ఒక వన్ బై వన్ ప్రతి పాయింట్ కూడా ఈచ్ అండ్ లైన్ కూడా వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారన్నమాట అంటే అసలు పర్సంటేజ్ నార్మల్ అనేది దేన్ని బేస్డ్ ఉంటుంది అంటే స్టూడెంట్స్ బేస్డ్ ఉంటుందా టఫ్నెస్ని బట్టి ఉంటుందా ఓన్లీ ఒక షిఫ్ట్లో ఉన్న పర్సన్స్ని బేస్ చేసుకుని మాత్రమే ఉంటుందనేది వీళ్ళు బేస్ చేసుకుని అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇప్పుడు నేను ఈ పర్సంటైల్ నార్మలైజేషన్కి సంబంధించి మనం ఆల్రెడీ ఎన్టీపీసీకి ముందుగానే ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేశాను అసలు పర్సంటైల్ నార్మలైజేషన్ అంటే ఏంటి ఆ పర్సంటైల్ నార్మలైజేషన్ ఎలా చేస్తారు స్కోర్స్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి స్కోర్స్ డిక్రీజ్ అవుతాయా అవ్వవా అర్థం ఓన్లీ ఇంక్రీజ్ ఇంక్రీజ్ అవుతాయా ఎలా ఏంటి అనేది అన్ని ఛానల్ మీకు నేను క్లియర్ కట్గా నేను ఈ పర్సంటేజ్ నార్మలేషన్ అనేది దాన్ని క్లియర్గా చెప్పాను అనమాట దానికి సంబంధించినటువంటి లింకు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఈ పర్సంటేజ్ నార్మలైజేషన్ గురించి పూర్తి వివరాలు కావాలి అంటే ఆ వీడియో చూడండి దానిలో మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్ కట్గా అసలు పర్సంటేజ్ నార్మల్ అంటే ఏంటి అసలు మనం దాని గురించి భయపడాల్సిన అవసరం ఉందా లేకపోతే ఈజీగా అయిపోతుందా అనే దానికి సంబంధించి ప్రతి ఒక్క పాయింట్ కూడా దాంట్లో మీకు క్లియర్గా ఇచ్చారు ఇన్ కేస్ అది చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను దానికి ఖచ్చితంగా వీడియో రూపంలో మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మీకు ఈరోజు వచ్చినటువంటి అప్డేటు ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ భోపాల్ బోర్డు వాళ్ళు మనకి అఫీషియల్గా పర్సంటేజ్ నార్మలైజేషన్ని మేము రెండు వేల పంతొమ్మిది ఇచ్చినటువంటి గ్రూప్ డికి యూస్ చేస్తామని ఇచ్చినటువంటి నోటీసు వివరాలు సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి మన మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్